ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్న బీజేపీ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సిపిఐ సహాయ కార్యదర్శి సయ్యద్ యాసిన్ అన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా కనిగిరి గార్లపేట రోడ్డులోని దర్శి చెంచయ్య భవన్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ, రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజలను నమ్మించి మోసం చేయడమే జయంగా పెట్టుకుందని విమర్శించారు. ప్రధానమంత్రి మాటలతో ప్రజలను గారడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరి సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు, ఏఐటియుసి కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి ఎస్కేఎం మీరా మాట్లాడుతూ, మోడీ అధికారానికి రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అధికారానికి వచ్చిన అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సయ్యద్ జిలాని, షేక్ షరీఫ్, మీరావలి, కనుమల్ల కృష్ణారెడ్డి వెంకటేశ్వర్లు, పాపులమ్మ, కాదర్ మస్తాన్, ఇమాం బలి తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశానికి స్వాతంత్రం అవసరం లేదు, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించము, భారతదేశ జెండాను, జాతీయ జెండాను గౌరవించము అన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో పూర్తిగా బలహీనపరుస్తూ, భారతదేశం పూర్తిగా బలహీనపడి ఒక మతోన్మాద దేశంగా తీర్చిదిద్దటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మానుకోవాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీగా ఇప్పటికైనా తమ విధానాలు మారకపోతే భారతీయ కమ్యూనిస్టు పార్టీ మీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసమే బతుకుతామని తెలియజేసినందుకు వారికి